డాన్స్ కొరియోగ్రఫీ ఓకే. శ్రీముఖి గారితో ఏంటి? శ్రీముఖి మ్యామ్ అంటే ఆమె యాక్చువల్లీ ఒక డాన్స్ ఐకాన్ షో చేసాం. అవును. సో అందులో మ్యామ్ తోటి ఒక డ్యూయెట్ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఒక చిన్న చిన్న ఒక పుష్ప సాంగ్ చేశాను అనమాట. అది జస్ట్ ఆన్ స్పాట్. మ్యామ్ కూడా రెడీ లేదు, సడన్ గా అలా డాన్స్ చేయమనేసారు. సో అక్కడ ఏమైందంటే నాకు ఫస్ట్ నుంచి సడన్ గా చేసినట్లేదు, ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి శ్రీముఖి గారి కోసం పర్ఫామ్ చేసినట్టుంది. లేదు, అది ఆన్ స్పాట్. అది ఆన్ స్పాట్ లో చేయమన్నారు. ఇంకా అందరూ ఉన్నప్పుడు, ఇంకా అందరి ముందు చేయమన్నప్పుడు వీ హ్యావ్ టు డూ బెస్ట్ అనమాట. సో అది మ్యామ్ని ఎత్తుకోవడం కూడా లైక్ మీరు అలా వచ్చేయండి నేను ఎత్తేసుకుంటా అని చెప్పాను ఫస్ట్. సో దాని తర్వాత ఇంకా ఆన్ స్పాట్లో చేయడం జరిగింది. సో ఏమైపోయిందంటే ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఇట్ కేమ్ వెరీ నైస్. అంటే శ్రీముఖి మ్యామ్ అంటే చాలా రెస్పెక్ట్. మ్యామ్ ఇప్పుడు కూడా కనపడినప్పుడు హాయ్ చెప్తారు. నేను ఎంత దూరంలో ఉన్నా కూడా, ఆమె స్టేజ్ మీద షూటింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు బిజీ ఉంటారు నార్మల్గా, ఎక్కడున్నా కూడా జస్ట్ మన ఫేస్ కనిపిస్తే హాయ్ చెప్తారు. వెరీ నైస్ క్వాలిటీ, చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా పలకరిస్తారు. అండ్ షీఈస్ వెరీ నైస్ టు మీ, వెరీ నైస్ టు మీ. ఎప్పుడు చూసినా రీల్ చేద్దామా అంటారు. మ్యామ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మనల్ని ఎవరు అదొక్కటే అదొక్కటే కాదు, ఏదో మామూలుగా స్టేజ్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు డాడీ మమ్మీ ఎక్కడుంది అంటే మాట్లాడుతుంది అని చెప్పేసి ఆవిడ మీద పనిచేయం కానీ అందరూ షాక్ అయిపోతారు. దానికి తోడు రమ్యకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నాను మేడం, మీరు పిలిచే వచ్చేస్తాను మేడం. అదే నాకు ఇంటి మ్యామ్ అంటే ఇప్పుడు ఇక్కడ మ్యామ్ ఒక నిమిషం ఇట్లా రమ్మంటే నేను వెళ్తున్నా. సో ఏంటి అలా వెళ్ళిపోతున్నాను నాకు అర్థం కాలేదు. సో ఓకే మ్యామ్ మీరు పిలిచినా కూడా అలానే కదా వస్తాను అన్నట్టు అన్నాను అనమాట. సో నాకు అప్పుడు శ్రీముఖి మ్యామ్ అంటే క్రష్ ఉండే. సో అలా డాన్స్ జరిగింది. అండ్ సో దాట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే మ్యామ్ కూడా అలా వచ్చి అలా చేయడం నాకు చాలా స్పెషల్ మూమెంట్ యాక్చువల్లీ. రారు నార్మల్గా డాన్స్ చేయరు, అంత అంత స్పాంటేనియస్గా ఎవరు ఉండరు. క్రష్ కాబట్టి అంత స్పాంటేనియస్గా వచ్చింది. తర్వాత మాట్లాడతారన్నా సో బయట కలిసినప్పుడు? కలిసినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ. శ్రీముఖి గారి నెంబర్ ఉందా? నంబర్ ఉంది. ఒకసారి ఏమైనా సేవ్ చేసుకుంటుందా? శ్రీముఖి మ్యామ్ అనుకుంటా. శ్రీముఖి మ్యామ్ అంటే శ్రీముఖి గారు అనేది ఉంటుంది. శ్రీముఖి గారు శ్రీముఖి మ్యామ్ మెసేజ్ చేస్తూ ఉంటారా? ఏం చేస్తారు? మెసేజెస్ లేవు, మెసేజెస్ చేయండి. లాస్ట్ మెసేజ్ ఏంటన్నా శ్రీముఖి గారికి పెట్టింది మీరు? మెసేజ్ వాట్సాప్లో లేదు. ఆమె ఒక్కసారి రీసెంట్గా నాకు ఫోన్ చేశారు, నాకు ఆమె నెంబర్ సేవ్ లేదు. ఓకే. సో ఫోన్ చేసి మాస్టర్ ఎక్కడ ఉన్నారంటే సెట్లో ఉన్నాము, మార్నింగ్ కలిసినప్పుడు ఐ వాంట్ టు డూ ఏ రీల్ విత్ యూ అన్నారు. మ్యామ్ నాకు మ్యామ్ నన్ను అడగడం ఏంటంటే నాకు లోపల ఫస్టే ఫ్లై అవుతుంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మ్యామ్ తప్పకుండా ఎప్పుడు చెప్పండి అంటే ఫ్రీ ఉన్నప్పుడు చేద్దాం మాస్టర్ అని చెప్పింది. అండ్ దెన్ లంచ్ బ్రేక్ వచ్చినప్పుడు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు అన్నో నంబర్ నాకు లేదు మ్యామ్ నంబర్. సో నా మాస్టర్ ఎక్కడున్నారు రీల్ చేద్దాం రండి తొందరగా నాకు మళ్ళీ వెళ్ళిపోవాలి అనేసరికి ఫుల్ అవుట్. నేను తినేది మొత్తం వదిలేసి, లంచ్ తింటుంటే వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మ్యామ్ క్యారీవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సాంగ్ చేసాం, ఇది దండకడియాల సాంగ్ రీల్ చేసాం. అది అప్పుడే ఆ ఫాస్ట్గా చేస్తే అప్పటికప్పుడు ఏదో ఒక చేద్దాం అంటే చేసేసి మ్యామ్ వెళ్ళిపోయారు. ఇంకో చేద్దాం అన్నారు మళ్ళీ. సో వాళ్ళు బిజీ ఉంటారు కదా. సో ఏంటి లాస్ట్ మెసేజ్ అయితే ఇప్పటిదాకా మీరు మెసేజ్ ఎప్పుడు పెట్టలేదు? మెసేజ్ పెట్టలేదు. అండ్ నేను స్టోరీస్ పెడితే మ్యామ్ రీపోస్ట్ చేస్తారు. దట్ ఫీల్స్ సో హ్యాపీ ఫర్ మీ. ఓకే.